హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్ టుడే వీ విల్ డిస్కస్ ఏపీఎస్సి డిఏఓ టూ థౌజండ్ ట్వంటీ కట్ ఆఫ్ అనాలిసిస్ సో బేసిక్గా మనకి ఏపీఎస్సి డిఏఓ ఎగ్జామ్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది అండ్ టూ థౌజండ్ ట్వంటీలో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది ఓకే సో బేస్డ్ ఆన్ ద ఎనాలిసిస్ ఆఫ్ ఏపీఎస్సి డిఏఓ వీ కెన్ కంక్లూడ్ కట్ ఆఫ్ అనాలిసిస్ ఫర్ టీఎస్పిఎస్సి డిఏ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ కట్ ఆఫ్ ఫర్ ఈచ్ కేటగిరీ సో ఒక్కొక్క కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉందో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీది ఎంత ఉండొచ్చు అని బట్ ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఏదైనా మనం కట్ ఆఫ్ అనేది ఏ విధంగా చెప్పచ్చు అంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అపియర్డ్ రిసీవ్డ్ రిసీవ్డ్ కన్నాను ఎపియర్డ్ అంటే ఎంతమంది అప్లికెంట్స్ ఎప్పియర్ అయ్యారు ఎగ్జామ్కి దీని మీద మనకి చాలా క్లియర్గా ఆధారపడి ఉంటుంది ఓకే మనకి ఏపీఎస్సి డిఏఓ టూ థౌజండ్ నైంటీన్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయంటే ట్వంటీ వేకెన్సీస్ ఇచ్చాడు అండ్ ఎంతమంది అప్లై చేశారు అంటే అప్లై చేసిన వాళ్ళు థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ టూ థౌజండ్ మంది అప్లై చేశారు బట్ దాంట్లోని అపియర్డ్ ఎంతమంది రాశారు ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ నైంటీ దీనికి నియర్లీ వాల్యూ నాకు ఎగ్జాక్ట్ వాల్యూ గుర్తులేదు దీనికి నియర్ వాల్యూ మంది ఎపియర్ అంటే ఎగ్జామ్ రాశారు ఓకే వీళ్ళల్లో చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాశారు మెయిన్స్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు ట్వంటీ ఇంటూ త్రీ సారీ ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ మెంబర్స్ దాకా వెళ్ళారు అంటే వన్ ఇన్స్ టు టూ రేషియోలో పిలిచాడు ఓకే సో ఫార్టీ మెంబర్స్ కానీ ఈ ట్వంటీ పోస్ట్లో నైన్టీన్ పోస్ట్ మెంబర్స్ మాత్రమే ఎందుకంటే ఒక పోస్ట్ అది ఇచ్చేయచ్చు అక్కడ ఎవరూ క్వాలిఫై అవ్వలేదు సో కాబట్టి నైన్టీన్ ఇంటూ టూ థర్టీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారు ఈ ముప్పై ఎనిమిది మందిలో పంతొమ్మిది మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఒక పోస్ట్ అనేది వేకెంట్గా ఉండిపోయింది దట్ ఈజ్ హ్యాండిక్యాప్ ఏదైతే ఉందో అది వేకెంట్గా ఉండిపోయింది సో ఈ పంతొమ్మిది మంది మార్కులు ఎలా ఉన్నాయి కట్ ఆఫ్స్ ఇదేంటిది కేటగిరీ వైజ్ ఎంత ఉన్నాయి జనరల్కి ఎంత విమెన్కి ఎంత అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం సో ఇది తెలుసుకునే ముందు మీకు క్లియర్గా ఏం తెలియాలి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇరవై ఉన్నా కేటగిరీ వైజ్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి సో చూడండి ఓసీ కేటగిరీలో జనరల్ సెవెన్ జి అంటే జెంట్స్ డబల్యూ అంటే విమెను అనుకోవద్దు జి అంటే జనరల్ జనరల్లోని అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు విమెన్ కేటగిరీలో ఓన్లీ విమెన్ అమ్మాయిలు మాత్రమే ఉంటారు ఓకే అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి ఓసీలో ఏడుగురు జనరల్లు విమెన్ ఏమో ఫోర్ ఉన్నాయి అంటే ఈ ఫోర్ వేకెన్సీస్ ఖచ్చితంగా అమ్మాయిలతోనే ఫిల్ చేయాలి ఈ సెవెన్ వేకెన్సీస్ అబ్బాయిలు అమ్మాయిలు అంటే క్యాట నెంబర్ ఆఫ్ అంటే టాప్ ర్యాంక్ బట్టి మనం ఫిల్ చేస్తాం బీసీఏలోనే అసలు అమ్మాయిలకి లేదు అంటే ఈ ఒక పోస్ట్ అనేది అమ్మాయికి రావచ్చు అబ్బాయికి రావచ్చు ఓకే బీసీబీలో రెండు జనరల్లు విమెన్ లేదు అంటే ఈ రెండు పోస్టుల్లోని అమ్మాయిలకి రావచ్చు అబ్బాయిలకి రావచ్చు మీరు మంచి ర్యాంక్ టాప్ ర్యాంక్ బీసీబీలో ఉంటే మీరు అయినా కూడా మీకు వస్తుంది బీసీసీలోనే అసలు లేవు సో వీళ్ళు అప్లై చేస్తే ఓసీలోనే కొట్టుకోవాలి ఓకే బీసీడీలో ఒకటి జనరల్ విమెన్ లేదు బీసీఈలో కూడా లేవు అంటే వీళ్ళు కూడా జనరల్ కేటగిరీ ఓసీలో కొట్టుకోవాలి ఎస్సీలో ఒకటి జనరల్ ఒకటి విమెన్ ఎస్టీలో రెండు జనరల్లు నో విమెన్ విహెచ్ ఏం లేవు హెచ్హెచ్ ఒకటే ఉంది అది కూడా విమెన్కే ఉంది సో ఈ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు మెయిన్స్ కూడా ఎవరికి రాకపోవడం వల్ల ఈ పోస్ట్ అనేది వేకెంట్గా ఉండిపోయింది సో ఇప్పుడు ఈ పోస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం సో చూడండి మనకి ఓసీలో ఏడు పోస్టులు జనరల్ విమెన్కి నాలుగు పోస్టులు ఉన్నాయి సో ఈ జనరల్ ఏడు అంటే మొదటి టాప్ సెవెన్ ర్యాంక్స్ ఎవరున్నారో ఆ మొదటి టాప్ సెవెన్ ర్యాంక్స్ వీళ్ళు గెలిపోతాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటే త్రీ ఎయిటీ పాయింట్ సిక్స్ అనే ఒక అబ్బాయికి అమ్మాయికి వచ్చింది త్రీ ఎయిటీ పాయింట్ సిక్స్ ఇతర అబ్బాయి ఓకే ఇట్ ఈస్ ద టాప్ మార్క్ ఇన్ ఏపీఎస్సి డిఏఓ టూ థౌజండ్ నైన్టీన్ బేసిక్గా తిను జనరల్ ఓసీ కేటగిరీ కాదు సమ్ బీసీఏను బీసీబిఏను ఏదో సమ్ అదర్ రిజర్వేషన్ ఓకే కానీ తిను టాప్ ర్యాంక్ కొట్టడం వల్ల తిను ఓసీలోకి వెళ్ళిపోతాడు అర్థమైందా తినికి రేరే రిజర్వేషన్ ఉన్నా తిను టాప్ ర్యాంక్ రావడం వల్ల బీసీ ఓసీలోకి వెళ్ళిపోయాడు నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ త్రీ ఎయిటీ కన్నా తక్కువ సో నెక్స్ట్ మార్క్స్ ఎలా ఉన్నాయంటే పెద్ద తేడా ఏం లేదమ్మా నెక్స్ట్ మార్క్ మనకి త్రీ సెవెంటీ ఫోర్ అలా వచ్చింది ఆ నెక్స్ట్ కూడాను త్రీ సెవెంటీ ఫోరే పాయింట్ సంథింగ్ వీళ్ళిద్దరికీ చాలా స్మాల్ డిఫరెన్సేషన్ పాయింట్ టూ అంతే నెక్స్ట్ త్రీ సెవెంటీ వన్ పాయింట్ సంథింగ్ నెక్స్ట్ త్రీ సిక్స్టీ నైన్ పాయింట్ వన్ వన్ అండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఈస్ ద సిక్స్త్ మార్క్ ఈ ఆరుగురు కూడా ఉన్న అబ్బాయిలు ఓకే ఇప్పుడు ఏడవ వాళ్ళు ఎవరంటే అమ్మాయి త్రీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ చూసారా జీరో పాయింట్ జీరో వన్ డిఫరెన్స్ ఇప్పుడు మనకి నార్మల్గా అయితే విమెన్ కేటగిరీలో నాలుగు ఉన్నాయి జనరల్ కేటగిరీలో ఏడు ఉన్నాయి ఈ ఏడుగురులో అంటే టాప్ సెవెన్ మెంబర్స్ నేనేం చెప్పాను జనరల్లోకి వెళ్ళిపోతారు కదా సో ఇప్పుడు మొదటి ఆరుగురు అబ్బాయిలు వచ్చారు అబ్బాయిలు వెళ్ళిపోయారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ఏడో కేటగిరీ ఏడో ర్యాంక్ అమ్మాయి వచ్చింది త్రీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ తనకు ఏమవుతుంది తను ఈ జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఫోరు అమ్మాయిలతోనే ఫిల్ చేస్తారు అంటే ఓసీలోని అమ్మాయిలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చూస్తారు అంటే ఈ నలుగురు ఓసీ అమ్మాయిలే అవ్వక అవ్వాల్సిన అవసరం లేదు కానీ దీస్ ఆర్ ద నెక్స్ట్ ఫోర్ ర్యాంక్స్ ఈ నలుగురిలోని బీసీ అమ్మాయి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు బీసీ అమ్మాయి ఉండొచ్చు ఓకే ఇప్పుడు సపోజ్ చూడండి బీసీబీలో అసలు ఉమెన్కి లేదు కానీ ఈ బీసీ అమ్మాయికి నైన్త్ ర్యాంక్ అనుకోండి సో షీ వాజ్ కన్సిడర్డ్ ఓసీ సో ఆ విధంగా వీళ్ళు కొట్టేస్తారు అంటే ఫైనల్గా ఇప్పుడు ఓసీకి కట్ ఆఫ్ ఎంత ఓసీకి కట్ ఆఫ్ ఎంత అంటే త్రీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫర్ మేల్ అండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ ఫర్ ఫీమేల్ విమెన్ ఇది ఓసీ కట్ ఆఫ్ నెక్స్ట్ బీసీఏకి వచ్చేసరికి జనరల్కి ఒకటే ఉంది ఈ జనరల్ ఒకళ్ళే ఉన్నారు వాళ్ళు అమ్మాయి అనుకోండి అంటే ఇప్పుడు ఈ మొత్తం ఇవి ఎన్ని పదకొండు ర్యాంకులు అయిపోయాయి ఓకే నెక్స్ట్ పన్నెండో ర్యాంక్ ఓకే ఇప్పుడు ఆ పన్నెండో ర్యాంక్ చూసేటప్పుడు ఈ బీసీఏ బీసీబీ అన్నీ చూస్తారు ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే విమెన్కి విమెన్కి ఓసీలోనేమో త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ కానీ బీసీబీ అబ్జర్వ్ చేయండి బీసీబీలోని హైయెస్ట్ త్రీ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఇద్దరికే ఇద్దరే పోస్టులు ఉన్నాయి జనరల్లు వీళ్ళిద్దరూ కూడా అబ్బాయిలే కొట్టారు సో అమ్మాయిలు లేరు ఈవెన్ వీళ్ళిద్దరిలో అమ్మాయి ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది ఓకే ఇక్కడ బీసీ బీలో కట్ ఆఫ్ చూడండి త్రీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ అంటే బీసీ బి కట్ ఆఫ్ అనేది ఓసీ విమెన్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉంది చూసారా ఎందుకు నెంబర్ ఆఫ్ పోస్ట్ బట్టి అక్కడ వాళ్ళకు వచ్చే మార్క్స్ బట్టి మారిపోయింది మళ్ళీ బీసీఏలో చూడండి బీసీఏలో జనరల్లోని ఒకటే ఉంది ఆ ఒకటి త్రీ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ దిస్ ఈజ్ ఆల్సో కట్ ఆఫ్ మోర్ దాన్ మోర్ దెన్ విమెన్ క్యాటగిరీ ఇన్ ఓసీ అర్థమైందా సో ఓవరాల్గా ఇప్పుడు మీకు ఓసీ కట్ ఆఫ్ ఫర్ మేల్ ఫర్ మేల్ దిస్ ఈజ్ ఫర్ ఫిమేల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ అదే బీసీబీకి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ కట్ ఆఫ్ బీసీఏకి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ బీసీడీకి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎస్సీలోని ఎస్సీలో చూడండి ఒకళ్ళు జనరల్ ఉన్నారు ఈ జనరల్లో అక్కడ అబ్బాయే కొట్టాడు అమ్మాయి ఉంటే అమ్మాయికి వస్తుంది ఇక్కడ కూడా అమ్మాయి కొట్టేస్తుంది ఎందుకు ఆల్రెడీ ఒక అమ్మాయికి పక్కగా ఉండాలి సో ఎస్సీలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏంటంటే ర్యాంక్ వైజ్ చూస్తారు ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ జనరల్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు ఓకే సెకండ్ ర్యాంక్ ఎవరున్నారో ఆ సెకండ్ ర్యాంక్ అబ్బాయి ఉన్నాడు అనుకోండి అబ్బాయికి రాదు ఓకే సెకండ్ ర్యాంకు అమ్మాయి ఉంటే అమ్మాయికి వస్తుంది సపోజ్ ఇప్పుడు చూడండి త్రీ ఫార్టీ టూ పాయింట్ త్రీ నైన్ ఎస్సీలో ఫస్ట్ క్యా క్యాండిడేట్కి వచ్చింది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ త్రీ ఫార్టీ త్రీ థర్టీ త్రీ ట్వంటీ త్రీ హండ్రెడ్ వీళ్ళందరూ ఉన్నారు కానీ వీళ్ళందరూ అబ్బాయిలు వాళ్ళకి రాదు అలా చూస్తారు నెక్స్ట్ అమ్మాయి ఎక్కడుందో ఆ అమ్మాయికి మార్క్స్ ఎక్కడో ఫస్ట్ ఉందో ఆ అమ్మాయికే ఈ మార్క్స్ వెళ్తుంది అందుకనే చూసారు ఇక్కడ కట్ ఆఫ్ టూ ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే వీళ్ళందరూ ఎస్సీలో ఉన్నారు కానీ అందరు అబ్బాయిలు ఉన్నారు వేకెన్సీస్ లేక నెక్స్ట్ ఎక్కడ ఎక్కడుందో ఆ అమ్మాయికి వస్తుంది అలానే ఎస్టీలో చూడండి ఎస్టీలో ఇద్దరు సో హయెస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ టూ నెక్స్ట్ త్రీ నాట్ ఫైవ్ పాయింట్ నైన్ అంటే ఈ మధ్యలో ఎవరు లేరు అసలు సో ఎస్టీ కట్ ఆఫ్ ఎంత త్రీ నాట్ ఫైవ్ పాయింట్ నైన్ సో దీస్ ఆర్ ద కట్ ఆఫ్స్ అంటే ఇప్పుడు మీరు జనరల్ కేటగిరీ టీఎస్పిఎస్సి డిఏఓ అప్లై చేస్తున్నారు ఇవి అంతా కూడా టీఎస్పీఎస్సికి అప్లై చేద్దాం టీఎస్పిఎస్సికి అప్లై చేసేటప్పుడు ఏపీపీఎస్సితో కంపేర్ చేసుకుంటూ మనం చూసుకోవాలి ఫస్ట్ ఏపీఎస్సి ఎప్పుడు వచ్చింది ఏపీఎస్సి డిఏఓ మనకి టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో వచ్చింది సారీ టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ డిసెంబర్లో వచ్చింది ఓకే ఈ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో ఏపీపిఎస్సి వచ్చేటప్పుడు గ్రూప్ వన్ వచ్చింది ఓకే ఇలా చాలా వేకెన్సీస్ వచ్చాయి అంటే చాలా మిగతా కూడా వచ్చాయి సో దానివల్ల చాలామందికి ఈ డిఏఓ పోస్ట్ అనేది తెలియలేదు అంటే వాటి మీద చూసుకున్నారు సో అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి అంటే అప్పుడు అవేర్నెస్ కూడా చాలా తక్కువ సో అందువల్ల మనకి ఓన్లీ థర్టీ టూ థౌజండ్ నియర్లీ అప్లికేషన్స్ మాత్రమే వెళ్ళాయి ఇప్పుడు కమింగ్ టు టీఎస్పిఎస్సికి వచ్చామనుకోండి టీఎస్పీఎస్సి డిఓ ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ ఇప్పుడు ఉన్న అవేర్నెస్ ఎక్కువ తర్వాత పోస్టులు ఎన్ని వచ్చాయి ఫిఫ్టీ త్రీ అప్పుడు మనకి ఎన్ని ఇరవై పోస్టులు మాత్రమే ఇరవై పోస్టులు మాత్రమే కాబట్టి బయట ఉన్న కోచింగ్ సెంటర్స్ ఎవ్వరూ కూడా దీన్ని హైలైట్ చేయలేదు ఎప్పుడైనా మనకి ఒక నోటిఫికేషన్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే అందరూ నీ టీఎస్పీఎస్సి ఏపీఎస్సి ఫాలో అవ్వరు సోషల్ మీడియా ఫాలో అవుతారు లేకపోతే ఏదైనా ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఫాలో అవుతారు వాళ్ళు ఏమైనా చెప్పారా లేకపోతే ఎడ్యుకేషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చెప్పారా అంటే వాళ్ళకి తెలుస్తుంది లేదంటే తెలియదు సో ఈ ట్వంటీ పోస్ట్సే ఉండడం వల్ల చాలా ఇన్స్టిట్యూషన్స్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు సో కాబట్టి చాలామందికి తెలియలేదు ఇది అప్లై చేసేటప్పటికే అప్లికేషన్ డేట్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్టీ త్రీ పోస్ట్ వచ్చాయి ఫిఫ్టీ త్రీ పోస్ట్ అది గజిస్టర్డ్ కాబట్టి ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడాను దీన్ని హైలైట్ చేస్తున్నారు సో అంటే అవేర్నెస్ పెరిగింది అవేర్నెస్ పెరిగిందంటే ఇక్కడ ముప్పై రెండు ఇక్కడ యాభై మూడు పోస్టులకి మోర్ దాన్ వన్ ల్యాక్ అప్లికేషన్స్ కూడా రావచ్చు ఓకే నేనేమి ఎవరికి ఎగ్జాగరేట్ చేయట్లేదు ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఈ విధంగా ఉండొచ్చు అనేది ఓకే ప్రిడిక్షన్ మోర్ దాన్ వన్ ల్యాక్ అప్లికేషన్స్ ఈజీగా మనకి ఉండొచ్చు ఓకే ఎన్ని పోస్టులకి ఫిఫ్టీ త్రీ పోస్ట్స్కి ఈ వన్ ల్యాక్ అప్లికేషన్స్ ప్లస్లోని అప్లై చేసి రాసేవాళ్ళు అంటే ఎగ్జామ్కి వచ్చి రాసేవాళ్ళు ఖచ్చితంగా దీంట్లోని హాఫ్ ఆఫ్ ది మెంబర్సే ఉంటారు ఓకే ఇంకొకటి మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి ఏపీఎస్సీ వచ్చేటప్పుడు చాలామందికి ఏపీ వాళ్ళకే తెలియదు ఇది వచ్చిందని తెలంగాణ వాళ్ళకి తెలియదు తెలంగాణ వాళ్ళు తెలిసిన ఇరవై పోస్టుల్లోని ఆ వేకెన్సీస్ అంటే ఆ లోకల్ నాన్ లోకల్గా అసలు పట్టించుకోక ఎవరూ పెట్టే పెట్టలేదు కానీ ఇప్పుడు ఈ టీఎస్పిఎస్సిలోని ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సారీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండడం వల్ల వాళ్ళకి ఏపీ వాళ్ళు కూడాను చాలామంది అప్లై చేయడం జరుగుతుంది సో ఏపీ వాళ్ళు అప్లై చేస్తారు కానీ ఆ టైంలోని వాళ్ళకున్న ప్రిపరేషన్ బట్టి వాళ్ళు హైదరాబాద్ వచ్చి రాయాలి కదా సో కాబట్టి వాళ్ళు రాయొచ్చు రాయకపోవచ్చు సో కాబట్టి చాలా మటుకు అప్లికేషన్స్ తగ్గిపోతాయి తర్వాత ఈ డిఏఓ రాసిన వాళ్ళు చాలామంది ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకి ఆ టైంలో ప్రిపరేషన్ సరిగ్గా లేకపోయినా లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీస్ ఉండి లీవ్ దొరకపోయినా ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నారు వాళ్ళు వేరే స్టేట్లో ఉంటారు ఆ టైంలో ఇక్కడికి వచ్చి రాయాలి దొరకవచ్చు దొరకపోవచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో చాలామంది అప్లికేషన్స్ మిస్ అవుతాయి అంటే మిస్ అవ్వడం అంటే అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళు రాయకుండా ఉండవచ్చు సో కాబట్టి మనకి ఒక ముప్పై నలభై వేలు మంది రాశారు అనుకుందాం ఓకే నలభై వేలు నుంచి అరవై వేలు మంది దాకా రాశారు అనుకుందాం ఓకే ఖచ్చితంగానే కాదు ఆ సిక్స్టీ థౌసండ్ అప్లికేన్స్ రాశారు అనుకుందాం దీంట్లోని ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి మనకి ఇంకా ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది లేదు ఇప్పుడు వాడు పెట్టాలంటే పెట్టచ్చమ్మా ప్రెజెంట్ అయితే వాడు చెప్పిన దాన్ని బట్టి ఓన్లీ ఒకటే ఎగ్జామ్ సో ఈ ఫిఫ్టీ త్రీ మెంబర్స్కి వన్ ఇస్ టూ టూ రేషియోలో పిలిచాడు అనుకోండి ఓకే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ అంటే వన్ టెన్ మెంబర్స్ని పిలవచ్చు ఓకే అప్రాక్సిమేట్లా అంటే ఈ ఫార్టీ నన్ను మినిమంలో మినిమం తీసుకుందాం ఓకే మినిమంలో మినిమం ఇరవై వేల మంది రాసినా కూడా నువ్వు ఇరవై రెండు వేలు పెట్టుకుందాం ఈజీగా ఇరవై రెండు వేల మంది రాసినా కూడా ఈ ఇరవై రెండు వేల మందిలో ఈ ఇరవై రెండు వేల మందిలో మీరు ఒకరు ఉండాలి అంటే ఈ నూట నూట పది ఇరవై రెండు వేల మంది రాస్తే నూట పది మందినే కదా సెలెక్ట్ చేసేది అంటే రేషియో ఎంతమ్మా వన్ ఈజ్ టూ టూ థౌజండ్ వన్ ఈజ్ టు టూ థౌజండ్ సారీ టూ హండ్రెడ్ వన్ ఈస్ట్ టూ హండ్రెడ్ ఓకే అంటే రెండు వందల మందిలో ఒకడు మాత్రం సెలెక్ట్ అవుతాడు అది కూడా నేను ఏం చెప్తున్నాను మినిమంలో మినిమం మినిమంలో మినిమం సపోజ్ నలభై నాలుగు వేల అప్లికేషన్స్ రాశారనుకోండి వన్ ఈజ్ ఈస్ట్ ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందల మందిలో ఒకడు మాత్రమే సెలెక్ట్ అవుతాడు సో టూ మచ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది పక్కా దీంట్లోని నేనేమి మిమ్మల్ని భయపెట్టించట్లేదు మీరేమీ భయపడిపోయి మీ ప్రిపరేషన్ ఏమీ తక్కువ చేసుకోవద్దు జస్ట్ ఐఎమ్ టెలింగ్ విత్ ద రియాలిటీ ఇట్లా ఉండొచ్చు ఇలా ఉండేటప్పుడు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి డెఫినెట్లీ హ్యావ్ టు ప్రిపేర్ వెరీ హార్డ్ చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి ఓకే మీకు ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇది ఈ ఎగ్జామ్లోని ఎక్కువగా అప్లై చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఇంకా ఈ ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు ఉంటారు ఓకే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళకి బెస్ట్ థింగ్ ఏంటి అంటే మ్యాథ్స్ అంతా కూడాను ఇక్కడికి చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు ఏం చేయాలి సపోజ్ వీళ్ళు ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదో ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి జిఎస్ కవర్ అయిపోతుంది ఓకే ఇంకా ఎక్స్ట్రాగా ఏం చదవాలమ్మా అంటే స్టాటిస్టిక్స్ చదవాలి ఓకే బై నెక్స్ట్ లాగర్థిమ్స్ చదవాలి సెట్స్ చదవాలి కోఆర్డినేట్ జామెట్రీ ఇంకొంచెం క్లియర్గా చదువుకోవాలి ఈ ఫోర్ టాపిక్స్ చదివితే సరిపోతుంది వాళ్ళు ఇంకా ఇంతకన్నా మించి ఏమీ చదవక్కర్లేదు సో కాబట్టి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు మీకు చాలా చాలా కాంపిటీషన్ అవుతారు ఓకే సో కాబట్టి నా మాట మరీ మరీ మైండ్లో పెట్టుకోండి సో ఇది ఒకటి గుర్తుంచుకోండి మైండ్లోనే నెక్స్ట్ అయితే మరి ఇంతమందికి కాంపిటీషన్ వస్తారు కదా సార్ అసలు మీరు ఫైనల్గా చెప్పండి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏపీపీఎస్సీకి టీఎస్పిఎస్సిలో ఇంకొక తేడా ఏంటి తెలుసా నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఒకటి ఏపీపీఎస్సీలో ఉంది టీఎస్పిఎస్సిలో లేదు సో నెగిటివ్ మార్క్ ఉండేటప్పుడు మనకి చాలామంది జడుస్తారు ఆ క్వశ్చన్ వస్తే పెడతాడు లేకపోతే పెట్టడు ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఏది పెడితే పెట్టేస్తాడు సో ఎలాగూ తప్పవదు సో పాజిటివ్ వస్తే పాజిటివ్ లేకపోతే నథింగ్ కాబట్టి దీనివల్ల మీకు త్రీ ఎయిటీ టాప్ మార్క్ ఎక్కడొచ్చింది ఏపీఎస్సిలో వచ్చిందంటే ఇక్కడ ఈజీగా ఫోర్ టెన్ ప్లస్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ పక్క ఇంకా వాడు జిఎస్లో కూడా తోపు అనుకోండి ఫోర్ టెన్ ఈజీగా తెచ్చుకోవాళ్ళు ఓకే సో కాంపిటేషన్ అనేది ఉంటుంది ఈ వీడియో చూసి మీరు ఈ విధంగా కాంపిటేషన్ ఉంటుంది అని అర్థం చేసుకోండి తప్ప మిమ్మల్ని మీరు ఫియర్ అంటే భయపడి ఈ ఎగ్జామే ప్రిపేర్ అవ్వకుండా అయితే ఉండొద్దు ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే సార్ ఈ యాభై మూడు వేకెన్సీల్లో మా రిజర్వేషన్లో ఒక వేకెన్సీయే ఉంది నాకు వస్తుంది అంటారా రాదంటారా మీకు అనవసరం మీకు ఒక వేకెన్సీయే కదా ఒక జాబే కదా మీరు చేస్తారు ఆ ఒక వేకెన్సీ మీరు రావాలి ఒకటే కొట్టాలి అంటే మీరు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టడమే అది వస్తుందా లేదనే సెకండరీ ఓకే సో ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీరు పెట్టగలిగితే మీరే టాప్ ర్యాంకర్ అవుతారు ఓకే అందువల్ల నా సజెషన్ ఏంటి అంటే మీ యాస్పిరెంట్స్ అందరికీ కూడాను వీలైనంత ఎక్కువ ప్రిపేర్ అవ్వండి ఏ కాన్సెప్ట్ని వదలొద్దు అది జిఎస్ అయినా మ్యాథ్స్ అయినా డిఏఓలోని జిఎస్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ జిఎస్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ సార్ నేను రోజుకు పది గంటలు చదువుతున్నాను పది గంటలు కూడా మ్యాథ్సే చదువుతున్నాను వద్దు అలా చదవడం వల్ల మీరు ఏమీ చేయలేరు మీకు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చి జిఎస్ ఫిఫ్టీయో సిక్స్టీ వస్తే ఏం వేస్ట్ అక్కడ ఏమీ మీరు చేసేది లేదు ఓకే జిఎస్ని కూడాను మినిమం హండ్రెడ్ వరకు తీసుకెళ్ళాలి మ్యాథ్స్ త్రీ హండ్రెడ్ తెచ్చుకోగలగాలి సార్ ఏంటి సార్ మీరు ప్రతిసారి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటారు ఏదైనా ఇంటర్మీడియట్ ఎగ్జామా ఫుల్ ఫుల్ రాయడం అంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడాను కొన్ని ఎగ్జామ్స్లో మ్యాథ్స్ అనేది తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి ఓకే మీరు ఫుల్ ఫ్లెడ్గా మీరు పెట్టండి మీకు ఖచ్చితంగా అవుతుంది ఓకే నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ ఏపీపిఎస్సి అండ్ టిఎస్పిఎస్సి ఏపీఎస్సిలోని మనకి మెయిన్స్లోని పేపర్ టూ అర్థమెటిక్ ఓకే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ త్రీ మెన్సురేషన్ అవి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉండేవి కానీ ఇప్పుడు టీఎస్పిఎస్సి వచ్చేసరికి ఏం చేశాడు తెలుసు అది టీఎస్పిఎస్సిలో ఈ పేపర్ టూ అర్ధమెటిక్కు మెన్సురేషన్ రెండూ కలిపేసి వన్ ఫిఫ్టీ బిట్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ చేశాడు ఈ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ కానీ ఇక్కడ వన్ ఫిఫ్టీ బీట్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఓకే సో కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మొత్తానికి ఓవరాల్గా టైం అయితే టూ అండ్ హాఫ్ అవర్సే సో ఈ వన్ ఫిఫ్టీ బీట్స్లోని మనకి జామెట్రీ ఉంటుంది మెన్సురేషన్ ఉంటుంది ఆల్జీబ్రా ఉంటుంది స్టాటిస్టిక్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో కాబట్టి మీకు మెన్సురేషన్ వాటిలో క్యాలిక్యులేషన్ అనేది టైం తీసుకున్న ఆల్జీబ్రా నెంబర్ సిస్టమ్ లేకపోతే అర్థమెటిక్ వాటిలోని టైం తక్కువ అవుతుంది సో మీరు మేనేజ్ చేసుకోగలగాలి ఒక క్వశ్చన్లో తక్కువ టైం పడుతుంది అంటే ఇంకో క్వశ్చన్లో ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని కూడా నువ్వు టూ అండ్ హాఫ్ అవర్స్లో పెట్టగలగాలి వీటికి మార్క్ టెస్ట్స్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఓకే ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా టీఎస్పిఎస్సిలో డిఏఓలో మీరు ఖచ్చితంగా జాబ్ అనేది క్రాక్ చేయగలరు ఓకే సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్ I hope all of you understand the cutoff analysis of APPSC DAO and try to uh, work hard try to prepare hard for TSPSC DAO. All the very best to all of you. Thank you very much. Jahind.